వన్డే క్రికెట్లో చివరి బంతికి సిక్సర్ కొట్టినట్లు మోదీ అమిత్ షా జంట శివసేనకు తమ సత్తా ఏంటో చూపించింది. మహారాష్ట్ర రాజకీయాల్లో రాత్రికి రాత్రే సమీకరణాలు మారిపోయాయి. అధికార పీఠాన్ని కైవసం చేసుకుంటామన్న శివసేన కలలను బీజేపీ భగ్నం చేసింది. శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవడమే లేటనుకుంటున్న తరుణంలో సడన్గా దేవేంద్ర ఫడ్నవీస్ మళ్లీ సీఎంగా, ఎన్సీపీ నేత అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ముంబై నగరం మేయర్ పదవిని ఏకగ్రీవంగా దక్కించుకున్నామని మురిసిపోతున్న శివసేనను బీజేపీ ఎన్సీపీ కలిసి ఏకంగా రాష్ట్రంలో అధికారానికి దూరం చేశాయి. శివసేన ఎన్సీపీ పోతును విమర్శించిన బీజేపీ తెల్లారేసరికి ఎన్సీపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం మహావిశేషం. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం ద్వారా అమిత్ షా, నరేంద్ర మోదీ మరోసారి తమ ప్రత్యేకత చాటుకున్నారు. వీరిద్దరి ముందు శివసేన ఎన్ని ఎత్తులు వేసినా పారలేదు. 2 రోజుల క్రితం ప్రధాని మోదీని ఢిల్లీలో శరద్ పవార్ కలిసినప్పుడే మహారాష్ట్రలో బీజేపీ ఎన్సీపీ సంకీర్ణ ప్రభుత్వం ఖాయమని వచ్చిన వార్తలు నేడు నిజమయ్యాయి. అదే సమయంలో శరద్ పవార్ కు ప్రధాని మోదీ రాష్ట్రపతి పదవిని ఇవ్వజూపారని శివసేన ఆరోపించింది. అయితే ఈ వార్తలను శరద్ పవార్ తోసిపుచ్చారు. అయితే తాజా పరిణామం తనకు తెలియకుండా జరిగిందని అజిత్ పవార్ నిర్ణయంతో పార్టీకి సంబంధం లేదని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు. దీంతో ఎన్సీపీలో చీలిక వచ్చినట్టు తెలుస్తోంది. అజిత్ పవార్ వెంట 29 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, శివసేన నుంచి 22 మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. వీరు కాక ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు మరో 15 మంది దాకా ఉన్నారు. దీంతో ఫడ్నవీస్ ప్రభుత్వ మనుగడకు డోకా లేదని తెలుస్తోంది. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వ యత్నాలను కాంగ్రెస్ నాయకులు పసిగట్టలేకపోయారు. శరద్ పవార్ కూడా అజిత్ పవార్ రాజ్ భవన్ కు వెళ్లే ముందు తనకు తెలిసిందని అనడం గమనార్హం. ప్రభుత్వ ఏర్పాటుపై శుక్రవారం మోదీ, అమిత్ షా, ఇతర ప్రముఖులు సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తోంది. అన్ని రకాలుగా తర్జన భర్జనలు జరిపిన పిదప దీనిపై ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. దీనితో శనివారం ఉదయం మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన ఎత్తివేస్తున్నట్లు గవర్నర్ ప్రకటించడం మొత్తం ఎపిసోడ్ లో మైండ్ బ్లాక్ అయింది శివసేనకే. సీఎం పదవి, మంత్రి పదవులు అంటూ తెగేదాకా లాగి బీజేపీతో విభేదించి రోజుల తరబడి ఎన్సీపీ, కాంగ్రెస్ లతో చర్చలు జరిపిన శివసేన తాజా పరిణామాలతో ఏం చేయాలో తోచని పరిస్థితి. బీజేపీ కుట్ర రాజకీయాలకు పాల్పడిందంటూ గగ్గోలు పెడుతోంది. అటు బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామిగా చేరిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేక దిక్కుతోచని స్థితిలో పడిపోయింది.